సంవత్సరాలలో ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మన డిగ్రీ కాలేజు మా నాన్నగారు మాజీ శాసనసభ్యులు నోము నరసింహయ్య గారి చిరకాల కోరికలైనటువంటి ఒక చిరకాల కోరికలో ఒకటైనటువంటి మన డిగ్రీ కాలేజీని గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దయతోటి ఈరోజు మన హాలియాలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. దానికి సంబంధించిన అడ్మిషన్స్ ఒక పది రోజుల ముందు మొదలైనప్పుడు మేమందరం మీ అందరికి తెలియజేసిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. మిమ్మల్ని అందరం ఒకటే కోరుతున్నాం, ఈ ప్రాంతంలో ఉన్న డిగ్రీ కళాశాలని మనం అభివృద్ధి చేసుకొని దానికి తోడ్పాటుగా నిలవాల్సిన అవసరం కూడా మనపై ఉంది. ఇది 24వ తారీఖు ఈ నెల 24వ తారీఖు మొదటి ఫేజ్ అడ్మిషన్లు పూర్తయిపోతున్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అందులో ప్రజాప్రతినిధులే కాకుండా ప్రతి ఒక్క ఇక్కడ ఈ ప్రాంత ప్రజలపై కూడా ఖచ్చితంగా ఇక్కడ పిల్లలకు కరోనా సమయంలో ఎక్కడికో దూరం పోయి వాళ్ళకు మీ పిల్లల్ని ఇచ్చేయడం కంటే ఇక్కడ మనన్న డిగ్రీ కళాశాలను ఉపయోగించుకొని ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పిల్లలందరూ మన గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో చదువుకున్నట్టయితే ఖచ్చితంగా మనం మన డిగ్రీ కళాశాలని ముందు వరుసలో నిలబెట్టి అభివృద్ధి చేసిన వాళ్ళం అవుతామని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, రేపు 24వ తారీఖు మొదటి ఫేజ్ అయిపోతుంది కాబట్టి మన అందరి పిల్లల్ని మనం ముందుగా జాయిన్ చేసుకున్నట్టయితే మన అడ్మిషన్లు మన డిగ్రీ కాలేజీలో ఉన్నట్టయితే మనం అన్ని రకాల కోర్సులు తేవడానికి ఉంటుంది, అన్ని రకాలుగా ఫండ్స్ ఏర్పాటు చేసుకొని మంచి బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మన సహకారం మన డిగ్రీ కాలేజీకి మనందరం ఇవ్వలేకపోతే మన చిరకాల కోరికకు ఏదో రూపంలో గండిపడినట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా వచ్చి మీ సహాయంతో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్ అయిపోయిన ప్రతి ఒక్క విద్యార్థులందరినీ కూడా మన హాలియా డిగ్రీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, దానికి సంబంధించిన ఏదైతే డిఓఎస్టీ యాప్ ఏదైతే దోస్త్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్లో కావచ్చు లేకపోతే సైట్లో కావచ్చు మీరు ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.